Hi guys, hi, how are you? I'm really fine, Andy. I hope you're all fine. హెల్దీగా ఉన్నారనుకుంటున్నాను, హ్యాపీగా ఉన్నారనుకుంటున్నాను, ఇంట్లో ఉన్నారనుకుంటున్నాను. సో చాలా చాలా కేసెస్ ఎక్కువవుతున్నాయి. మన తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, చుట్టాలకి కూడా చాలామంది కేసెస్ వింటున్నామండి. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే అందరూ తిప్పుకొని జస్ట్ మళ్ళీ హెల్దీగా అయిపోతున్నారు. జస్ట్ కొన్ని మెడిసిన్స్, ప్రికాషన్స్ అన్ని వాడుతూ మళ్ళీ హెల్దీగా అయిపోతున్నారండి. దట్ ఈస్ ఎ రియల్ గుడ్ న్యూస్ అనమాట. సో రికవరీ రేట్ చాలా బాగా ఉంది. సో దానికోసం మనం ప్యానిక్ అవ్వక్కర్లేదు అని చెప్పి ఈ సిచ్యువేషన్ చెప్తోందండి. ఆల్ ఓవర్ ద వరల్డ్ రికవరీ రేట్ బాగానే ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతున్నాయని ఈరోజు అప్డేట్స్ ఇద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ అంటే కాలిఫోర్నియాలో, అంటే అమెరికాలో ఇక్కడ ఏం జరుగుతుందంటే, స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలి అని చెప్పి చాలా తర్జన భర్జనలు జరుగుతున్నాయి అనమాట. మీటింగ్స్ మీద మీటింగ్స్, తర్వాత పేరెంట్స్తో మీటింగ్స్, బోర్డ్ మీటింగ్స్, అవి ఇవి ఇవి అవి అని చాలా చాలా జరుగుతున్నాయి అనమాట. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వచ్చేటప్పటికి ఇన్ని మీటింగ్స్ జరిగి చాలా సర్వేస్ చేసేసి అన్నీ చేసిన తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వచ్చేటప్పటికి లేదు లేదు మేము పెట్టలేము, ఆన్లైన్ కోర్సులు పెట్టుకోండి అని చెప్పి చాలా కౌంటీస్ ఇప్పటికే అనౌన్స్ చేసేసాయి. అంటే కౌంటీస్ అంటే డిస్ట్రిక్ట్స్, డిస్ట్రిక్ట్స్ లాంటివి అనుకోండి. సో అది కౌంటీస్, కౌంటీస్ కొన్ని కొన్ని కలిపి ఒక కౌంటీ అవుతుంది అనమాట. సో సేమ్ డిస్ట్రిక్ట్ టైప్ లాగా. సో అది చాలా ఇప్పటికే అనౌన్స్ చేసేసాయండి, వాళ్ళ వాళ్ళకి ఏది కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పి. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎలా నడుస్తుంది అంటే, ఈదర్ హైబ్రిడ్ ఆర్ కంప్లీట్లీ ఆన్లైన్. యూ కెన్ చూస్ ఈదర్ ఆఫ్ దమ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కౌంటీస్. కానీ కొన్ని కౌంటీస్ మొత్తం ఆన్లైన్ అని చెప్పేసి, కొన్ని రేర్గా కొన్ని కౌంటీస్ మాత్రం ప్రస్తుతానికి లేదు లేదు మేము ఫుల్గా పెడతాము అని చెప్పాయి. సో అది కాలిఫోర్నియా వరకు చెప్తున్నాను నేను. సో కొన్ని చెప్పాయి అనమాట. సో ఏది ఏది అనేది మనకి ఇర్రెలివెంట్ అనుకోండి. మీ కౌంటీస్ అయితే మీకు డెఫినెట్గా తెలుస్తుంది. కానీ మెయిన్గా జిస్ట్ ఏంటంటే ఈ విధంగా జరుగుతుంది అనమాట. సో మనం ఈ ఇయర్ అంతా పిల్లలు ఇంట్లోనే ఉంటారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వాళ్ళ షెడ్యూల్స్ అందరూ పేరెంట్స్ వరి అవుతున్నారు ఏంటి అంటే, ఇంట్లోనే ఉండిపోతే వాళ్ళ సోషలైజేషన్ ఎలాగా, వాళ్ళకి మార్క్స్ ఎలాగా, తర్వాత పర్వాలేదు వాళ్ళు వెళ్ళిపోయినా సరే వాళ్ళకి ఇమ్యూనిటీ పెరుగుతుంది, వాళ్ళు ఏం అయిపోవటం లేదు కదా, ఇప్పుడు బయట ఏం అయిపోవటం లేదు కదా అని చెప్పి చాలామంది పెడుతున్నారు అనమాట. ఈ ఫేస్బుక్స్లో వాటిలో చాలామంది పెడుతున్నారు. కానీ నాకైతే ఏమనిపించిందంటే, ఆన్లైన్ ఓకే అనిపించింది. ఎందుకంటే దిస్ పాండమిక్ ఈజ్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ లాంటిది. సో మనం ఎప్పుడు ఇలాంటి పాండమిక్ని ఎప్పుడు చూడలేదు. సో ఇలాంటిది ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనం ఏంటంటే, ఒక 1 ఇయర్ స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే పిల్లలు ఉండి ఇంట్లో పనులు నేర్చుకుంటూ ఇంట్లో ఉండి కూర్చుని చదువుకుంటూ, కంప్లీట్గా స్కూల్ మానేయట్లేదు కదా. సో వాళ్ళు ఇంట్లో ఉండి చదువుకుంటున్నారు. ఐ నో ఇట్ ఈజ్ ఏ బిగ్ హజార్డ్ ఫర్ పేరెంట్స్ హు ఆర్ వర్కింగ్, వర్క్ చేసే వాళ్ళు, బయటికి వెళ్లాల్సి వచ్చిన వాళ్ళు, అలాంటి వాళ్ళకి చాలా కష్టం. కానీ సంహౌ దే హ్యావ్ టు మేక్ ఇట్ హ్యాపెన్. అంటే నా అభిప్రాయం అనే కాదు, బయట వైరస్ ఎలా వెళ్తోంది, చిన్నపిల్లలకి పాకుతుందా లేదా అని ఇప్పటి వరకు ప్రూఫ్ లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ పాండమిక్ వచ్చిన తర్వాత పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి మనకి పిల్లలకి వైరస్ వస్తుందా లేదా అని చెప్పి ఇప్పటికి రావట్లేదు. రావట్లేదు అంటే బయటకు వెళ్ళలేదు కాబట్టి పిల్లలు ఇంట్లో సేఫ్గా ఉన్నారు. అదే బయటకు వెళ్తే వాళ్ళకి వస్తే ఎలాగవుతుంది అనేది మనకు తెలియదు కాబట్టి, అందుకని గవర్నమెంట్ కూడా అదేంటి లేదు స్కూల్స్ ఓపెన్ చేయాలి అని మన ప్రెసిడెంట్ గారు చెప్పినా సరే, కౌంటీస్ ఎడ్యుకేషన్ టైప్ వచ్చేటప్పటికి చాలా లయబిలిటీస్ ఉంటాయి. వాళ్ళకి అక్కడ ఏమైనా అయితే కనుక ఆ స్కూల్ మొత్తం క్లోజ్ చేయడం, తర్వాత డీప్ క్లీనింగ్ చేయించడం, ఆ ఖర్చులు ఎక్కువైపోతాయి కాబట్టి స్కూల్స్ కూడా డేర్ చేయట్లేదన్నమాట. సో ఎందుకంటే తర్వాత వైరస్ పిల్లల మీద ఎలా బిహేవ్ చేస్తుంది అనేది రిస్క్ తీసుకోలేం కదండి మనం, పిల్లలతో రిస్క్ తీసుకోలేమైనా. వాళ్ళు బాగా ఇమ్యూనిటీ ఉండొచ్చు, చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి బాగా ఇమ్యూనిటీ ఉండొచ్చు, అది తీసుకొచ్చి వాళ్ళు వైరస్ని తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళు కంటించవచ్చు. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. సో అందుకని ఏంటంటే రిస్క్ తీసుకోవట్లేదు. ఇదంతా జరగకపోవచ్చు, అస్సలు ఎవరికి ఏ వైరస్లు రాకపోవచ్చు పిల్లలకి, కానీ వాళ్ళు క్యారియర్స్ మాత్రమే అవ్వచ్చు.
కానీ ఏంటంటే రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక మాత్రం ఎందుకంటే ఒకసారి ఏదైనా విపత్కర పరిస్థితి ఏదైనా అవాంతరం జరిగిన తర్వాత మనం తిప్పుకోవడం కష్టం కాబట్టి చిన్నపిల్లలతో రిస్క్ తీసుకోలేం కాబట్టి ఇలాంటి డెసిషన్ తీసుకుంటున్నారు. ఐ రియలీ రియలీ సపోర్ట్ దిస్ డెసిషన్. నాకైతే నాకేం ప్రాబ్లం లేదు, నాకు యాక్చువల్లీ ఇదే బెస్ట్ అనిపిస్తుంది, ఉన్న వాటిలో బెస్ట్ ఆప్షన్ ఇదే అనిపిస్తుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే, పిల్లలు ఇంట్లో ఉండగా మనం హార్మోనియస్గా ఇయర్ అంతా వాళ్ళ చదువులు ప్లస్ వాళ్ళ సోషలైజేషన్, ఇది కొత్త టైప్ ఆఫ్ లివింగ్ అన్నమాట. సో వర్చువల్ లివింగ్, లక్కీ అండి మనం, చాలా లక్కీ. ఇప్పుడు 100 ఇయర్స్ క్రితం ఒక స్పానిష్ ఫ్లూ వచ్చినా లేకపోతే ఇంకేదైనా వరల్డ్ వార్ టూ వచ్చినా ఇంకేదైనా వచ్చినా సరే వాళ్ళకి వైఫై లేవు, ఫోన్లు లేవు, ఏం లేవు. ఇప్పుడు మనకి వైఫై ఉంది, ఫోన్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో జూమ్ కాల్స్ ఉన్నాయి, తర్వాత ఇంకేవో ఫేస్బుక్స్, ఇంకా ఇష్టం వచ్చిన యూట్యూబ్స్, ఇంకా ఇష్టం వచ్చిన అన్నీ ఉన్నాయి. అసలు కొత్త కొత్త సోషల్ మీడియా అంతా ఓపెన్ అవుతుంది. సో ఇన్ దట్ వే వీఆర్ రియలీ లాకీ. సో వీ హ్యావ్ టు, పేరెంట్స్ హ్యావ్ టు ప్లాన్ ఇన్ సచ్ వే దట్ పిల్లల హార్మోన్స్ కూడా దెబ్బతినకుండా. ఇప్పుడు టీనేజర్స్ అనుకోండి, వాళ్ళకి హార్మోనల్ చేంజెస్ ఉంటాయి, వాళ్ళకి సోషలైజేషన్ కావాల్సి వస్తుంది. సో ఇవి దెబ్బతినకుండా కొంచెం హార్మోనియస్గా ఉండేటట్టు, వాళ్ళ చదువు లైఫ్ కూడా దెబ్బతినకుండా ఉండేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. అంతే, ఏం లేదు. కాకపోతే ఏంటంటే అంత ఈజీ కాదండి. చదేంటి, సింగిల్ పేరెంట్స్ ఉంటారు, లేకపోతే బయటకి వెళ్తే కానీ వర్క్ చేస్తే కానీ వాళ్ళకి గడవని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరి గురించి ఆలోచిస్తే కనుక ఇది చాలా చాలా కష్టమైన థింగే. కానీ మ్యాక్సిమం ఏంటంటే మనకి ఉన్నప్పుడు ఏంటంటే పక్క వాళ్ళు ఏమైనా అవసరమైతే కనుక మనం తప్పకుండా హెల్ప్ చేయాలని చూద్దాం. డెఫినెట్గా చేయూతను అందించడానికి ట్రై చేద్దాం. ఒక్కళ్ళిద్దరి కన్నా అట్లీస్ట్ మనకి తెలిసిన వాళ్ళు. చారిటీ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్, రైట్? సో జస్ట్ స్టార్ట్ ఫ్రమ్ హోమ్ అంటే మనకు తెలిసిన వాళ్ళతో స్టార్ట్ చేసి ఎవరికన్నా వాళ్ళకి కావాల్సి ఏమన్నా ప్రావిజన్స్ మన దగ్గర నుంచి మనకు ఉన్న దాంట్లో మనం షేర్ చేయగలిగితే చాలా బాగుంటుంది. సో ఆ విధంగా ఏంటంటే అట్లీస్ట్ కొంచెం పాకెట్స్ లాగా మనం కేర్ తీసుకోగలిగితే ఇట్ విల్ బి నైస్ అండి. సో అంత ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే వితౌట్ హెల్ప్, వితౌట్ మోరల్ సపోర్ట్ ప్రపంచం నడవట్లేదు. సో మన కైండ్నెస్, మన గ్రాటిట్యూడ్ ఎంతో చూపించాల్సిన అవసరం ఉందన్నమాట. సో మనకి లోపల ఉంటుంది కానీ దాన్ని మనం ధైర్యం తెచ్చి బయటకు చూపించాల్సిన అవసరం కూడా ఉంది. సో ఇంకేంటి, ఈ కాలం అంతా చాలా ఇదిగా ఉంది కదండి. ఎక్సెప్ట్ ఫర్ ప్లాన్స్ నేనేం చేయట్లేదు, బయటకు వెళ్ళట్లేదు, నా బ్లాగ్స్ అన్ని, నా ట్రావెల్ అంతా ఆగిపోయింది. యూనో మనం ట్రావెల్ చాలా బాగా చేసి మంచి మంచి బ్లాగ్స్ చేసామని తెలుసు కదా మీకు. సో అవన్నీ ఆగిపోయాయి కాబట్టి నేను సో ఐఎమ్ గోయింగ్ త్రూ మై పిక్చర్స్ అండ్ ఆల్ నేను ఇండియా వెళ్ళినప్పుడు. సో ఐ ఫౌండ్ సమ్ వీడియోస్ విచ్ ఐ హ్యావెంట్ షేర్డ్ విత్ యూ. షేర్ చేద్దాం అనుకుని ఆ పక్కన పెట్టుకుని షేర్ చేయలేదు. అవేంటంటే ఈరోజు నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను మీతోటి. అవేంటంటే నేను హైదరాబాద్లో ఉండగా మా హైదరాబాద్లో మా అమ్మ వైపు రిలేటివ్స్ అందరూ గెట్ టుగెదర్ అయ్యారనమాట. సో అది చక్కగా మా పిన్నిలు, మా దొడ్డమ్మలు, మా ఉన్న వాళ్ళందరూ, హైదరాబాద్లో చాలామంది ఉన్నారు చుట్టాలు. సో వాళ్ళందరూ గెట్ టుగెదర్ అయ్యారు. సో అది నేను మా అమ్మ వాళ్ళని తీసుకుని అక్కడికి వెళ్ళి 1 డే ఫుల్గా స్పెండ్ చేసామన్నమాట. సో అందరినీ గుర్తు తెచ్చుకుంటూ ఈరోజు చక్కగా మా వాళ్ళు కూడా అందరు చూస్తారు, మీరు కూడా మా ఫ్యామిలీని చూసినట్టు ఉంటుంది కదా అని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఐ హోప్ యూఆర్ ఆల్సో బీయింగ్ ఇన్ టచ్ విత్ యువర్ రిలేటివ్స్. సో నేను షేర్ చేస్తాను, చూసేయండి. అండ్ ఆల్సో చాలా చాలా వ్లాగ్స్ కొంచెం లేట్ అయిపోతున్నాయండి ఈ మధ్య, ఎందుకంటే నా చెయ్యలన్నీ బాగా నొప్పట్టేస్తున్నాయి అన్నమాట. అండ్ నాట్ జస్ట్ యూట్యూబ్ చేసినందుకు లేకపోతే ఇలా పట్టుకున్నందుకు, అదొక్కటే కాదు, అదొకటి స్టార్ట్ అయింది, అలాగే స్టార్ట్ అయింది. బికాజ్ ఒక సమయంలో ఏంటంటే ప్రతిరోజు నేను పోస్ట్ చేసేదాన్ని, ప్రతిరోజు 2 వరకు ఉండేదాన్ని. సో ఇప్పుడు ఏంటంటే నా స్లీప్ కూడా కొంచెం పెంచుకున్నాను, బికాజ్ హెల్త్ పోతే మళ్ళీ కష్టం కదా అని బాగా అప్పుడు
బాగా అసలు 2 వరకు రోజు సివియర్ గా 2 వరకు 3 వరకు కూర్చుని చేసేదాన్ని ఇప్పుడు కొంచెం తగ్గించి అండ్ ఆల్సో ఫోన్ ఇలా పట్టుకుని ఇలా 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 అంటూ ఉంటే మొత్తం ఇదంతా అసలు నొప్పి అనమాట. ఇదంతా అసలు గట్టిగా రాయిలా అయిపోయి నొప్పి అనమాట. సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఇట్ స్లో, ఏ లిటిల్ బిట్ స్లో. కానీ అందుకనే గార్డెన్ ఎక్కువ చేస్తున్నాను, ఎందుకంటే గార్డెన్ కంపల్సరీ కదా, నడవాలి, బండి నడవాలి, దానికి ఏమైనా వస్తే చూడాలి, విత్తనాలు వేయాలి. సో మై సోల్ దేంటి గోల్ ఆఫ్ దిస్ సీజన్ ఈజ్ నా ఇంట్లో వెజిటబుల్స్ పండించుకొని తినాలి అని చెప్పి. సో ఇట్స్ గోయింగ్ ఆన్, ఇప్పుడిప్పుడే పండుతున్నాయి అని నేను. సో మీరు చూస్తూనే ఉంటారు. సో ఇప్పుడిప్పుడే పండుతున్నాయి, అంతా బాగా జరుగుతుంది. సో బ్లాగ్స్ కూడా ఇస్తాను, బట్ వెరైటీగా చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఓన్లీ గార్డెన్ కాకుండా, బికాజ్ ఆల్ మై ట్రావెల్ చేసినవి, ఇదివరకు చేసినవి, ఇదివరకు నేను చూపించినవి నా ఫొటోస్లోంచి తీసి ఐ థింక్ ఐ షుడ్ మేక్ ఏ ట్రావెల్ బ్లాగ్స్ చేయాలి. ఎందుకంటే ఓన్లీ ఒక్కటే మీకు కూడా బోర్ కొడుతుంది కదా ఓన్లీ గార్డెన్ అంటే. సో ఐఎమ్ ట్రయింగ్ టు డూ లైక్ డైమెన్షనల్గా ఏంటి ఆలోచన, బ్రెయిన్ స్టార్మ్ చేసుకోవడానికి కూడా ఐఎమ్ టేకింగ్ ఏ స్మాల్ బ్రేక్ అనమాట. ఎందుకంటే సో ఎటువే వెళ్తున్నాం, మన ఛానల్ ఎటువే వెళ్తుంది, అసలు ఎందుకు వ్యూస్ రావట్లేదు, ఎందుకు లైక్స్ రావట్లేదు అనేది మధ్య మధ్యలో అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఓకే, ఐఎమ్ టేకింగ్ ఇట్ స్లో అండ్ బ్రెయిన్ స్టార్మింగ్ అండ్ మన డైరెక్షన్ మార్చాలా ఏంటి అనేది మనం ఆలోచిస్తున్నాను అనమాట. సో అదండి సంగతి. సో లెట్స్ గోయింగ్ టు ద వీడియో. అండ్ మా దొడ్డమ్మలు, మా పెన్నులు, తర్వాత వాళ్ళ పిల్లలు, నా కజిన్స్ వాళ్ళందరినీ చూపిస్తాను. అండ్ మా చెల్లి కూడా వచ్చింది, తను హైదరాబాద్లో ఉంటుందన్నమాట, తన్ని కూడా చూడండి. ఇదిగోనండి, ఈ వీళ్ళందరూ మా కజిన్స్. కానీ ఎక్స్ట్రీమ్ ఫస్ట్లో ఉంది కదండి, బ్రౌన్ సారీ కట్టుకుంది తను, మా చెల్లి అనమాట, తను హైదరాబాద్లో ఉంటుంది. సో వీళ్ళందరూ మా పిన్నులు, దొడ్డమ్మలు, పైన ఇద్దరు ఉన్నారు పిన్నులు అండి, కిందన ముగ్గురు అమ్మ దొడ్డమ్మలు ఇద్దరు అనమాట. సో వీ హ్యాడ్ ఏ గ్రేట్ లంచ్. లంచ్ బయట నుంచి తెప్పించింది మా అక్క. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము అనమాట, అంటే దొడ్డమ్మ కూతురు అనమాట, ఉప్పల్కి వెళ్ళాము శాంతక్క అని చెప్పి. సో నా పక్క, నా వెనకాతలు ఉన్నది, ముందున్నది చిన్న దొడ్డమ్మ కూతుళ్ళు అనమాట. సో అందరం చాలా బాగా ఎంజాయ్ చేసామండి. నా పక్కన కూర్చున్నది మా పిన్ని, తర్వాత కూర్చున్నది అక్క, తిన మా దొడ్డమ్మ, పెద్దనాన్నగారు, నా రెండో దొడ్డమ్మ, పెద్దనాన్నగారు అనమాట. మొత్తం మా అమ్మకి ఐదుగురు అక్క చెల్లెళ్ళు, ఐదుగురు అన్నదమ్ములు అండి, మొత్తం 10 మంది మా అమ్మ వాళ్ళు. సో తాళపూడి వెళ్ళాం కదా, సో అవి కూడా వేరే ఎపిసోడ్ పెడతాను. అక్కడ మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో కజిన్స్, అది కూడా పెడతాను. చాలా ఫన్గా ఎంజాయ్ చేశాం. మా చెల్లిని కూడా కలిసాము, చాలాసేపు పాటలు అవి పాడుకున్నాము, అన్నీ చేసాం, పాటలు పాడింది మా చెల్లి. కానీ వీడియోస్ ఎందుకో డౌన్లోడ్ అవ్వలేదు ఈరోజు. సో వీడియోస్ ఇంకో రోజు పెడతాను. బాగా మంచి ఫీస్ట్ అండి, ఫుల్గా భోంచేసాం, హ్యాపీగా మాట్లాడుకున్నాం చాలా రోజుల తర్వాత. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు షేర్ విత్ యూ. హాయ్ గైస్, అందరికీ హాయ్, అందరు చూసారు అనుకుంటున్నాను. అండ్ తప్పకుండా కమెంట్ చేయండి, మీ చుట్టాలతో కూడా మీరు టచ్లో ఉన్నారనుకుంటున్నాను నేను, వాళ్ళని మీరు గుర్తు చేసుకుంటున్నారు అనుకుంటున్నాను నేను. సో అందుకని మా చుట్టాలను కూడా ఈ సందర్భంగా మీకు చూపిస్తూ నేను కూడా గుర్తు చేసుకుంటూ ఈ విధంగా తలుచుకుంటున్నాను అనమాట. సో దట్ ఈస్ వెరీ హ్యాపీ. అండ్ టు ఇంట్రడ్యూస్ యూ, ఇంకొకసారి తప్పకుండా నేను నెక్స్ట్ టైం ఒక్కొక్కళ్ళని ఇంట్రడ్యూస్ చేసి ఒక్కొక్కళ్ళతోటి కూడా మాట్లాడదాం, మనకు ఆ సందర్భం కూడా తొందరగా రావాలని అనుకుందాం. సరేనా, మీకు వీడియో నచ్చింది అనుకుంటానండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ కొడితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ దగ్గరికి వస్తాయన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బై బై, స్టే సేఫ్, స్టే హెల్దీ, కీప్ స్మైలింగ్, బై బై. ఇదిగోండి, ఇక్కడ తాళపూడిలో తీసిన వాటిల్లో ఏమో అందరూ మామయ్యలు, మామయ్యల కూతుళ్ళు వాళ్ళు ఉన్నారనమాట. సో వాటిని కూడా కలిపేసాను దీంట్లో. సో వాళ్ళందరినీ మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా వివరంగా చూపిస్తాను. సో దిస్ ఇస్ ఫర్ నౌ.